அரவர் அவரிவரன் நெல்லை அரவணையான்பாதம் எவர் வணங்கியத்தாதாரன் நெல் பவரம் ஜழங்கதிரான் வன்மலரான் கண்ணுதலோன் அன்னே தொழந்தகையார் நாளும் தொடர்ந்து தொடரெடுத்த மல்யானை சூழ்கயம்பு கஞ்சி படரெடுத்த பைங்கமலங்கொண்டு அன்னிடரெடுக்காழியான் பாதம் பணிந்தன்னே வானவர்கோன் பாழிதான் எழுதுக்கு பண்டு பண்டே பெரும்பதியாக்கி பழிபாவங்கொண்டு இங்கு வாழ்வாரை கூறாது என்யம் பெயர்த்தகரணான் குடையான் பெறாதே பேதைகால் சீர்த்தகரராமிந்திரிந்து திரிந்தது வஞ்சமத்து தேர்கடவி அண்ணி பிரிந்தது சீதையை மான் பின்போய் புரிந்ததுவம் கண் பள்ளி கொள்ள அழகியதே நாகத்தின் தன் பள்ளி கொள்வான் தனக்கு தனக்கடிமைப்பட்டதே தானறியானேலும் மனத்தடைய வைப்பதாம் மாலை வனத்திடறையேறியாம் வண்ணம் இயத்து மிது வல்லால் மாரியார் வீகிப்பார் மத்து மத்தாரியலாவார் வானவர்கோன் மாமலரோன் சுத்தம் வணங்கம் தொழிலானை ஒத்தை பிறந்த செஞ்சடையான் விஞ்சன்னே மாலை குறையிறந்துதான் முடித்தான் கொண்டு கொண்டதுலகம் குரலுருவாய் கோலறியாய் ஒன்றிரலோன் மார்வை துகிர் வைத்தது உண்டதுவம் தான் கடந்த ஏழுலக அமரை கண்மாலொரு நாள் வான் கடந்தான் செய்த வழக்கு வழக்கண்ணு கண்டாய் வழிதகடம் செத்தாய் வழக்கண்ணு நீ மதிக்க வேண்டா குழக்கண்ணு தீவிழவின் காய்கறிந்த தீமை திருமாறே பாரிழங்க செய்தாய் வழி பழிபாவங்கையகத்தே பல்காலும் நின்னை வழிவாழ்வார் வாழ்வராம் மாதோ வழிவெண்ணினாரணந்தன்னாமங்கள் நன்குணர்ந்து நன்கேத்தம் காரணங்கள் தாமுடையார்தாம் தாமுளரே தம்முள்ள முள்ளுளதே தாமரையின் போவுளதே ஏத்தம் பொழுதுண்டு வாமன் திருமருவு தாழ்மருவு ஜன்னியரு செவ்வே அருணரகம் சேர்வதறிது శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో హంసవాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే హంస ఉత్తమమైనటువంటి ఒకనొక వివేకాన్ని కలిగి ఉంటుంది, క్షీరమును నీరమును కూడా వేరు చేయగలిగినటువంటి ఒకనొక శక్తి ఆ హంసకు ఉన్నది. ఈరోజు హంసవాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మను ఒకే ఒక్క కోరిక మనం కోరుకోవాలి. పరమాత్మ, ఏ విధంగా అయితే నీవు అధిరోహించినటువంటి ఆ హంసము క్షీరాన్ని నీరమును వేరు చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నదో, మేమందరం కూడా మామా జీవితాలలో ధర్మమును అధర్మమును సత్యమును అసత్యమును వేరు చేసి చూసుకోగలిగేటువంటి ఒకనొక శక్తిని మాకు ప్రసాదించవయ్యా.
ఆ శక్తిని కనుక హంసవాహనారూఢుడు అయినటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించి ఆ శక్తిని కనుక మాకు చక్కగా అనుగ్రహించినట్లయితే మేము కూడా మా జన్మ తరించేలాగా నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది నీ యొక్క దివ్య ఆరాధనను మేము చేస్తామయ్యా పరమాత్మ అంటూ ఒక ఉత్తమమైనటువంటి కోరికను ఈరోజు మనం పరమాత్మను కోరుకోవాలి. అంటే పరమాత్మ ఏ వాహనాన్ని అధిరోహించి ఉన్నారో, పరమాత్మ ఎటువంటి అలంకరణలో మన కంటికి కనపడుతూ ఉన్నారో, దానికి అనుగుణమైనటువంటి కోరికలే కనుక మనం కోరినట్లయితే పరమాత్మ కూడా ఎంతో సులువుగా మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే హంస ఏ విధంగా అయితే క్షీర నీరమును వేరు చేయగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నదో, అటువంటి హంసని కదా నీవీరోజు అధిరోహించి ఉన్నావు ఓ పరమాత్మ. మరి మాకు కూడాను ధర్మాన్ని అధర్మాన్ని సత్యాన్ని అసత్యాన్ని వేరు చేయగలిగినటువంటి ఒకే ఒక్క స్థితిని ఇవ్వవయ్యా. అప్పుడు మనం కూడా తయారవుతాము హంసస్సోహం హంసః అని. మనము కూడా హంసలమే అవుతాము. మనము కూడా హంసలమవుతాము అంటే ఏమని అర్థము? ఎప్పుడైతే ఈ వివేక జ్ఞానము మనకు కలుగుతుందో, లోకములో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో ఒక వివేక జ్ఞానము కలిగి సత్యము ఎందే ప్రవర్తించగలిగేటువంటి భాగ్యం ఎప్పుడైతే మనకు కలుగుతుందో మనం కూడా హంసలమైపోతామట. హంసలం అవడం అంటే ఏమిటంటే ఆ హంస అనే రెండు అక్షరాలను కాస్త మార్చి త్రిప్పి చెప్పడమే సోహం అని అర్థం. సోహం అంటే సహా, అతడు, అహం, నేను, అతడే నేను అనేటువంటి భావం. అతడే నేను అంటే ఎవరింతకీ అతడు, అతడెవడో కాదు, మన కంటికి కనపడుతూ మంగళ